దూర భారంతో విద్యార్థినులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ చైర్మన్ మంత్రి సతీమణి కొప్పుల స్నేహలత ఆధ్వర్యంలో మండలంలోని జగదేవపేట గ్రామంలో ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఆదర్శ పాఠశాల 20 మందికి గొల్లపల్లి మండల గోవిందలపల్లి ఉన్నత పాఠశాలలో 15 మంది విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ స్నేహలత మాట్లాడుతూ ఉన్నత విద్యలకు విద్యార్థిని దూరం కాకూడదని పురుషులతో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇక నియోజకవర్గంలోని ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాలగాని గాయత్రి అంటే మోటివేషన్ క్లాసెసే కాకుండా మళ్ళీ తర్వాత మేము ఇక్కడ శిక్షణా శిబిరాలు మొన్న పోలీసు ట్రైనింగ్ కానీ గ్రూప్స్ కానీ 3 నెలల పాటు మాకు ధర్మపురిలో పెట్టడం జరిగింది. అట్లాగే మీరు చదువుకోవాలి, మీకు కొంచెం ఏదో చంద్రుడికో నూలు పోగన్నట్లుగా అంతా కాకపోయినా ఏదో మాకు తోచిన సహాయం మేము చేయాలన్న ఉద్దేశంతో మీకు ఇంత అని చెప్పేసి మేము చేస్తున్నాం మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే. మీరు మా నియోజకవర్గం పిల్లలు అంటే మా పిల్లలు అనుకుని మా పిల్లలుగానే భావించి మేము ప్రతి ఒక్కరూ కొంచెం ఏదో చేద్దాము. పిల్లలు నడిచి వెళ్ళటము, ఆటోల్లో వెళ్ళటము, ఆటోల్లో వెళ్తుంటే ఒకరి మీద ఒకరు కూర్చోటం, వీళ్ళతో పాటు మళ్ళీ వీళ్ళకు స్కూల్ బ్యాగ్స్ అవి ఉంటాయి, ఈ బ్యాగ్లు, వాటర్ బాటిల్, తర్వాత లంచ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి, ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అన్న ఉద్దేశంతో దూరం నుంచి వెళ్తున్నారని చెప్పేసి మీరు బాగా చదువుకోవాలి. మీరు అక్కడ ఒకరి మీద ఒకరు కూర్చొని కొంచెం ఇబ్బంది పడుతూ మళ్ళీ తర్వాత స్కూల్లో కొంచెం మీరు స్ట్రెయిన్ అయ్యి ఇక్కడ దాకా రావటం, ఇంటికి రావటం, పుస్తకాలు అక్కడ పడేసి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఏదో చిన్న సైకిళ్ళు ఇచ్చుకొని మేము సైకిళ్ళు ఇచ్చాం. అట్లాగే మీ పిల్లలందరూ కూడా మీరు ఈ సైకిళ్ళు తీసుకొని వెళ్ళి మీరు బాగా చదువుకుంటారు. మీరు సెల్ ఫోన్ ఎవరు పట్టుకుంటారు తల్లి? అందరూ సెల్ ఫోన్ వాడతారు కదా, అవునా? వాడతారు. మీరు వాడరని అంటే అబద్ధం, అది అబద్ధం చెప్తారు కదరా తల్లి, వాడతారా?